हैदराबाद के शमशाबाद एयरपोर्ट पर तैयारी की इमरजेंसी लैंडिंग। रियासत तेलंगाना के शहर हैदराबाद के शमशाबाद एयरपोर्ट से रवानगी के बाद तैयारी में अचानक तकनीकी खराबी पैदा हो गई, जिसके बाद तैयारी की दोबारा एयरपोर्ट पर इमरजेंसी लैंडिंग करवानी पड़ी। इस वाक़े में तैयारी में सवार तमाम मुसाफरीन महफूज रहे। तफसीलात के मुताबिक शमशाबाद एयरपोर्ट से मंगल की सुबह 6:30 बजे स्पाइस जेट के तैयारी ने नासिक के लिए उड़ान भरी। तहम उड़ान भरने के कुछ देर बाद ही पायलट ने इसमें तकनीकी खराबी महसूस की और फौरी तौर पर इसी एयरपोर्ट के एयर ट्रैफिक कंट्रोल से रابطہ कायम करते हुए इमरजेंसी लैंडिंग की इजाज़त मांगी। इस इजाज़त के बाद इस तैयारे ने महफूज तौर पर लैंडिंग करवाने में कामयाबी हासिल की। इस वाक़े में तमाम मुसाफरीन महफूज रहे, जिन्होंने इमरजेंसी लैंडिंग करवाने पर राहत की सांस ली। तहम इस वाक़े के बाद मुसाफरीन को कई घंटे एयरपोर्ट पर गुजारने पड़े, जिन्होंने एयरलाइन से दूसरी फ़्लाइट का इंतज़ाम करने की ख्वाहिश की। इस फ़्लाइट में 84 मुसाफरीन सवार थे, जिन्होंने एयरलाइंस के हुक्काम के रवैये पर बरहमी का इजहार किया। कुछ तो करिए सर, एक चीज बात बोलो, आप है मेरे साथ, आई एम विद यू। अगर उन सीनियर सिटीजन को आप नीचे बिठाना चाहिए सर, नीचे बिठाना नहीं सर, ये बात में कभी सर यूपी दे आर इन पैनिक सिचुएशन, हंगर सिचुएशन, दे आर आई एम गुड सर। Why you people are escaping? Why you people are escaping? Since 3 hours we are sitting here, right? That's what I'm saying. Let at least कुछ तो arrange करो सर, वो आप arrange करो ना, भी आप arrange करो, आप यहाँ पे करो, कुछ तो arrange करो दीजिए। स्पाइस जेट एयरलाइन लो 6:20 की माकू फ्लाइट उन्हें नासिक की, नासिक की बोर्डन की मैं फ्लाइट एक क्या मु बोर्डिंग टाइम के अनेक परफेक्ट का जरिये दी मज़ेर रास्ता लो मालू एयर नुची मल्ली बैक कॉल बैक जेसिन रू कॉल बैक जेसिन तरवा था फ्लाइट कैंसल जेसुनामु टेक्निकल इश्यू द्वारा आज जब पी मामली रिटर्न एलिपो मंटनारू एंड दे आर ट्राइंग टू रिफंड अस बट मैं चाला खर्च पेट्टुकोनी चाला प्रोग्राम्स मैनेज चेसुकोनी अक्कड अन्नी बुकिंग्स चेसुकोनी वच्ची పోవాలి అని చెప్పి మేము నాసికి పోవాలని కూర్చుంటే వీళ్ళు మాకు వేరే ఫ్లైట్ అరేంజ్ చేయమంటే అరేంజ్ చేయట్లేదు. ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళది ఏవియేషన్ సైడ్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా వీళ్ళు మాకు ఎప్పుడో ఇన్ఫార్మ్ చేయాలి టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి, కానీ అది చేయలేదు. అండ్ టెక్నికల్ ఇష్యూ వచ్చిన తర్వాత రిటర్న్ వచ్చినాక కూడా ఇంకో ఫ్లైట్ బుక్ చేయమనంటే బుక్ చేయట్లేదు. మేము సింపుల్ గా మీకు అమౌంట్ ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పని అంటున్నారు. కనీసం మీకు ఇక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, మీకు కనీసమైన టిఫిన్ గాని లేదు, లేదన్న టీ గాని అరేంజ్ చేశారా? కనీసం మర్యాద జాగ్రత్తలు తీసుకున్నారా? ఫోన్ చేశాను నేను ఎయిర్లైన్స్ వాళ్ళకి, 4-5 సార్లు ఫోన్ చేసి మీరు అటెండ్ చేయండి, ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు, పేషెంట్స్ అటెండ్ చేయండి, షుగర్ పేషెంట్స్ పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు మాట్లాడతారు ఒక విషయం, మీకు కనీసమైన అరేంజ్మెంట్ చేశారా? అరేంజ్మెంట్ చేయలేదు. మేము ఆల్రెడీ అక్కడ హోటల్ బుకింగ్స్ అయిపోయినాయి, రిటర్న్ ఫ్లైట్ బుకింగ్స్ అయిపోయినాయి. ఇవన్నీ ఇవాళ కనుక అక్కడికి వెళ్ళకపోతే మాకు దాదాపు 25,000 లాస్. ఎవరు భరిస్తారు లాస్ అంతా? దే షుడ్ అరేంజ్ ఎ ఫ్లైట్, ఆల్టర్నేట్ ఫ్లైట్ టు నాసిక్. చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు, మీకేం చెప్పండి, పడతాయేమో డౌట్ గా ఉంది.
దాని పరిస్థితి చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. అంటే వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసమైన టిఫిన్ సక్సెస్ చేయలేదు ఇంకా. అంటే మార్నింగ్ 6 o'clock అంటే మీరు ఇంట్లో నుంచి 2:30 or 3 o'clock బయలుదేరి ఉంటారు కదా. మీరు సిద్దిపేట నుంచి నైట్ లో బయలుదేరి వచ్చారు ఇక్కడ. ఓకే, కానీ ఇప్పటి వరకు మీరు టిఫిన్ లేదు ఇంకేం లేదు. వాళ్ళని అట్లీస్ట్ పేషెంట్స్ కన్నా వాళ్ళని అటెండ్ చేయండి అయ్యా, మీ టీం ని రమ్మండి అయ్యా అంటే ఒక్కడు కూడా వచ్చి ఆదుకున్న పాపన పోలేదు. అరే షుగర్ పేషెంట్స్ ఉన్నారు, బీపీ పేషెంట్స్ ఉన్నారు, ఎవరు ఎవరు పట్టించుకుంటారు అయ్యా? మీ స్పైస్ జెట్ వల్ల మాకు లాభం ఏమన్నా? మీరు చెప్పండి మీకు మీకు సమస్య మీకు ఏ విధంగా టెక్నికల్ ప్రాబ్లం ఉందంటే ఓకే వి అగ్రీ, కానీ ప్రాబ్లమ్ అసలు ఇక్కడ అటెండ్ చేసే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చెప్పేది ఒకటే మాట, డబ్బులు ఇస్తాం తిరిగిపోండి, డబ్బులు ఇస్తాం వెళ్ళిపోండి. మీ డిమాండ్ ఏం చేస్తున్నారు మీరు? వేరే ఫ్లైట్ అరేంజ్ చేయొచ్చు, వేరే కంపెనీ వాళ్ళతో మాట్లాడుకుని అరేంజ్ చేస్తే అయిపోతుంది. సింపుల్ సొల్యూషన్ దానికి, వాళ్ళ రిటర్న్ రూల్స్ ఏ ఉన్నాయి, రిటర్న్ అగ్రిమెంట్స్ ఏ ఉన్నాయి వాళ్ళ మధ్యలో. ఆ పని చిన్న పని చేయాల్సింది పోయి కేవలం డబ్బులు ఇస్తాం తిరిగి వెళ్ళిపోండి అంటున్నారు. Despite we are speaking loudly, despite we are speaking loudly, you are not going to respond to us. In this situation, we are speaking loudly. We have to make some noise. We could not talk to one person. We are not having a picnic here. We are having panic situation. We have to travel Nasik. This is not a picnic to talk with one person one time, one person with another time. See, I am talking with you by taking your name, and I am talking with your manager by taking his name. So please, Isha. There is no person out now listening. Let them arrange it. We have to. What do you want to tell? See, listen. This is not the teamwork, Isha. This is not the teamwork. The only manager is not responsible for your flight technical issue. See, it's a machine. You have to work in a team. You have to work as a team, and you have to consider your higher official, bigger than manager. Take some solution. Only manager is not responsible for the condition of passengers. We have to take some.